హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నితీష్ మోడీ హనీమూన్ ముగిసిందా? మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 ఊతకర్రల మీద నిలబడింది. మెజారిటీ సొంతంగా రాని పరిస్థితులలో ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ పార్టీ సహకారంతో, మరోవైపు ఏపీలోని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అండతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్ 9 కేంద్ర ప్రభుత్వం ప్రమాణం చేసింది. ఇంకా 4 రోజులు కూడా కాలేదు, కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ను పెట్టారు. ఇది తీర్చాల్సిందే అని ఆయన కోరారు. ఒక విధంగా అల్టిమేటం లాంటిదే అని కూడా అనుకోవచ్చు. బీహార్లో ప్రత్యేక హోదా డిమాండ్ చాలా కాలంగా ఉంది. వెనుకబడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని అక్కడి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు అది ఒట్టి డిమాండ్గానే ఉండిపోయింది. ఇప్పుడు కేంద్రంలో తమ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇంతకంటే మించిన తరుణం వేరొకటి ఉండబోదు అని భావించే నితీష్ అతిపెద్ద మెలికపెట్టేశారని అంటున్నారు. తాజాగా జరిగిన ఆ పార్టీ జాతీయ సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టి ఆమోదించారు. బీహార్కి ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలి లేదా ఆర్థిక ప్యాకేజీ అయినా ఇవ్వాలని కోరుతూ తీర్మానించారు. అయితే దీనికంటే ముందు గత 1 నవంబర్లోనే అప్పటి రాష్ట్ర మంత్రివర్గం బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానిస్తూ ఆమోదం కూడా తెలిపింది. ఆనాటికి చూస్తే నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసిన సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్డీఏ మిత్రుడుగా కాదు, కేంద్ర ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా ఉన్నారు. దాంతో పార్టీ ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తోంది అని అంటున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో 12 జేడీయూ సభ్యులు ఉన్నారు. ఎన్డీఏలో జేడీయూ 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతోపాటు ఎన్డీఏకు కేంద్రంలో బొటాబొటి మెజారిటీ ఉంది. నితీష్ కుమార్ ఈ మ్యాజిక్ ఫిగర్ని చూసి తమ అవసరాన్ని గుర్తుపెట్టుకుని మరీ కేంద్రాన్ని ఈ మేరకు డిమాండ్ చేయగలుగుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే బీహార్కి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ చాలా పాతది అని జేడీయూ సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని వారంటున్నారు. అయితే ప్రత్యేక హోదాకు కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకంగా ఉంది. అది కాస్త బయటకు తీస్తే తేనె తుట్టెను కదిల్చినట్లే అని భావిస్తోంది. ఇప్పటికే బీహార్తో పాటు ఒడిశా కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఉమ్మడి ఏపీని విభజించిన నేపథ్యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ సారథి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. 5 కాదు 10 ఇవ్వాలని బీజేపీ నాడు కోరింది. ఇక బీజేపీ కూడా 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీలో చెప్పింది. అయితే కాలక్రమంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ప్రకటించింది. కానీ ఏపీలో ఈ రోజుకి ప్రత్యేక హోదా ఆకాంక్షలైతే ప్రజలలో ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏపీలోని టీడీపీ మద్దతుతోనే ఏర్పాటైంది, కాబట్టి ఇదే హోదాను సాకారం చేసుకునే సమయమని అంటున్నారు. నితీష్ కుమార్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టారు. దాంతో చంద్రబాబు కూడా పెట్టాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి నితీష్ కేంద్రం మీద ఒత్తిడి తెస్తే ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుంది. ఇలా 2 కీలక భాగస్వామ్య పార్టీలు ప్రత్యేక హోదా కోరితే మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఒక చర్చగా ఉంది. మోడీ సర్కార్కి ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు. హోదా కాకపోతే ప్యాకేజ్ అయినా ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అది ఇవ్వాలన్నా కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి. ఈ 2 రాష్ట్రాల విషయంలోనే కేంద్రం చర్యలు తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తాయి. మొత్తానికి మోడీ సర్కార్కి 4 రోజుల హనీమూన్ టైం కూడా లేకుండా నితీష్ గట్టి డిమాండే పెట్టారని అంటున్నారు.